Thank you. హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రేజీ లాగ్స్ నేనైతే మీ క్రేజీ స్వప్న చూస్తున్నారు కదా ఇవాళ అయితే స్పెషల్ లాగ్ అండి చిన్న లాగ్ అండ్ స్పెషల్ లాగ్ మా ఇంటి ముందు చూస్తున్నారు కదండి పువ్వుల వనం లాగా ఉంది మా మనీ ప్లాంట్ చూడండి ఎంత గ్రీనిష్గా ఉంది ఇది మా కింద గార్డెన్ అండి చిన్నది తోటలాగా అల్లుకొని ఉంది చాలా సూపర్బ్గా ఉంటుందండి చూడండి ఈ రోజైతే మనము ఒక స్పెషల్ లాగ్లోకి ఎంటర్ అవుతున్నామండి కానీ చిన్న చిన్న లాగ్ ఇదైతే మేము బయటండి పైన పెద్ద చెట్లు ఉండడం వల్ల మాకు సమ్మర్ కూడా తెలియదండి చూస్తున్నారు కదా అనేది ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడైతే మేము ఎదిరింట్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఏమంటే ఈరోజు మన ఇంట్లో కాదండి ఎదిరింట్లో అనమాట లాక్ చేసేది ఎందుకంటే ఆంటీ వచ్చి స్టేట్ బ్యాంక్లో ఎంప్లాయ్ అండి ఆంటీ వచ్చి ఈరోజు ఒక డిన్నర్ రెడీ చేస్తున్నారు ఇదిగో అండి ఆంటీ హాయ్ చెప్పారు కదా ఆంటీ పెరుసులు వచ్చిన ఇక్కడైతే వంటలన్నీ రెడీ అయిపోతున్నాయండి ఏమంటే స్పెషల్ ఆంటీ వచ్చి స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ ఈరోజు మామూలుగా ప్రతి ఇయరు యాన్యువల్ క్లోజింగ్ ఉంటుంది కదండి బ్యాంక్ ఎంప్లాయీస్కు ఆ రోజైతే వాళ్ళు చిన్న పార్టీ లాగా డిన్నర్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు అందుకని ఆ ఇదంతా కుకింగ్ అంతా ఆంటీనే చేస్తారు ఎవ్రీ ఇయర్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ వన్ ఆఫ్ ది బ్రాంచ్ అండి తిరుపతిలో ఓకేనా ఆంటీ వచ్చి బ్రాహ్మీణు బ ప్రసాదాలు అన్నీ బాగా చేస్తారండి అందుకని ఆంటీ దగ్గరే చేయించుకుంటారు వాళ్ళు ఆంటీ ఇప్పుడు రిటైర్ అయిపోయినా కానీ ఆంటీ దగ్గరే చేయించుకుంటారు ఓకేనా ఇక్కడైతే చూడండి వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇందాకే సాంబార్ చూసేసారు సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఆంటీ రసం పెట్టేస్తున్నారు చూడండి ఆంటీ వచ్చి చాలా వంటలు చేస్తారండి తమిళ్ బ్రాహ్మిన్స్ ఆంటీ చాలా వెరైటీస్ చేస్తారు మీకు ప్రసాదాలు ఎవ్రీ వీక్ చూపెడతానులేండి ప్రతి ఫ్రైడే ఒక స్వీటు ఒక హార్ట్ చేసి బ్యాంకుకు పంపిస్తారండి చాలా సూపర్బ్గా ఉంటాయి నేనైతే ఎవ్రీ వీకు టేస్ట్ చేస్తాను చాలా నచ్చుతుంది నాకు ఇక్కడైతే ఆంటీ పాయసంకి రెడీ చేసేసుకుంటున్నారు ఆంటీ ఒక్కటి అన్ని ఐటమ్స్ రెడీ చేసేసుకుంటారండి మామూలుగా ఆంటీ సిక్స్టీ ప్లస్ అయినా కానీ బాగా యాక్టివ్గా ఉంటారండి అన్ని వెరైటీస్ అందుకని బ్యాంక్ వాళ్ళంతా ఆంటీ దగ్గరే చేయించుకుంటారు మామూలుగా చూడండి పాయసం కి వేసేసుకున్నారు సగ్గుబియ్యం వేసేసుకుంటున్నారు ఆల్రెడీ సేమ్ పక్కన కనిపిస్తుంది కదా ఏం చెప్పేస్తున్నారు ఆల్రెడీ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి కండి ఫుడ్ అనేది ఇది ప్రతిసారి ఏప్రిల్లో అలా జరుగుతుందండి మార్చ్ యాన్యువల్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో చేసుకుంటారు ఈసారి ఈ లాక్డౌన్ వల్ల వన్ మంత్ డిలే అయిందండి కాకపోతే కొద్దిగా ప్రాబ్లమ్గాతోనే జరిగింది ఎక్కువ మంది ఎవరు ఉండకూడదు అట్లా ఒక రెస్ట్రిక్షన్స్తోనే ఇక్కడైతే చూడండి జీడిపప్పులు ద్రాక్ష అన్నీ రెడీ చేసేసుకుంటున్నారు ఆంటీ చేసి పెట్టేస్తారంటే ఎవ్రీ వీక్ చేస్తారు వాళ్ళే వచ్చి స్టాఫ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు అన్నమాట చూడండి పాయసం పాయసం రెడీ అయిపోయింది అప్పుడే ఇక్కడైతే వెజిటేబుల్ రైస్లోకి కర్డ్ పెరుగు పచ్చడి అనేది రెడీ చేసేసుకుంటున్నారు చాలా బాగా చేస్తారండి అసలు కర్ణాటక ఐటమ్స్ కూడా చేస్తారు బిస్బేలాబాత్ అయితే సూపర్గా చేస్తారు ఇక్కడ చూడండి వెజిటేబుల్ రైస్ దొండకాయ ఫ్రై పాయసం పెరుగు సాంబారు రసం వైట్ రైస్ ఇక్కడైతే అన్నీ రెడీ ఆపలాలు ఊరగాయ పెరుగు పచ్చడి అన్నీ రెడీ అయిపోయినాయండి చాలా బాగా చేస్తారండి ఆంటీ బిస్బేలాబాద్ బల్లే చేస్తారు ఈసారి మీకు చేసి చూపెడతాను ఓకేనా ఓకేనా అండి ఈ స్పెషల్ లాగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి